హాయ్ ఫ్రెండ్స్, భారత పరువు ప్రశ్నార్థకమయ్యే వార్త వెలుగులోకి వచ్చింది. రాక్షస మూక అయిన ఐఎస్ కు భారత్ నుండి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తేలింది. లిబియాలోని ఐఎస్ ఉగ్రవాదులకు అమ్మేందుకు ఉద్దేశించిన నల్లమందు తరహా ట్రామడోల్ మాత్రలను తరలిస్తున్న నౌకను ఇటలీ అధికారులు పట్టుకున్నారు. ఉగ్రవాదులకు పట్టుదల ఓపికను పెంచేందుకు వీటిని సమకూరుస్తున్నారు. మారక ద్రవ్యం కొకైన్ను చవక రకం ప్రత్యామ్నాయంగా కూడా వీటికి గుర్తింపు ఉంది. పశ్చిమాసియా 7.5 కోట్ల అమెరికా డాలర్లు విలువ చేసే 3.7 కోట్ల ట్రామడోల్ మాత్రలు నౌకలో ఉన్నట్లు గుర్తించారు. గెనావోలో 3 కంటైనర్లలో మాత్రలను ప్యాక్ చేసి పైన బ్లాంకెట్లు షాంపూ అని లేబుల్ అంటించారు. లిబియాలోని మిశ్రత టోబ్రూక్ వెళ్లే సరుకుల ఓడలోకి ఎక్కిస్తుండగా అధికారులు అనుమానం వచ్చి పట్టుకున్నారని లండన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. నొప్పి నివారణకు ఉపయోగించే ట్రామడోల్ మానసిక శారీరక ఒత్తిడిని తగ్గించే డ్రగ్గా కూడా పనిచేస్తుంది. ఉగ్రవాదులకు ఉత్తేజం కలిగించి పోరాటానికి ఉసిగొల్పే లక్షణాలు దీనికి ఉంటాయని బీబీసీ పేర్కొంది. మాత్రలను అధిక రేటుకు అమ్మి డబ్బు సంపాదించేందుకు లేదా నేరుగా ఉగ్రవాదులకు సరఫరా చేసేందుకు ఈ సరుకును ఉద్దేశించి ఉంటారని ఇటాలియన్ పోలీసులు అంటున్నారు. నైజీరియాలోని జికోహారాం ఉగ్రవాదులు చిన్నారులకు ఖర్జూరంలో ట్రామడోల్ మాత్రలను నింపి తినిపించి తుపాకులిచ్చి దాడులకు పంపుతారు. ఉగ్రవాదుల ఆకలి అలసట భయం పోగొట్టేందుకు ఐఎస్ కాప్టాగాన్ మాత్రలను ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. జెనోవాలో పట్టుబడ్డ మాత్రలు ఇండియా నుంచి వచ్చినట్టు ఇటాలియన్ అధికారులు నిర్ధారించారు. రాయల్ ఇంటర్నేషనల్ అనే భారతీయ కంపెనీ వాటిని తయారు చేస్తున్నట్టు కూడా చెబుతున్నారు. పంజాబ్కు చెందిన ఆ కంపెనీ ఇటలీలో డ్రగ్స్ పట్టివేతపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. కాగా ఈ సంస్థ దుబాయ్లోని దిగుమతిదారులకు సంస్థ 2.5 లక్షల డాలర్లకు ట్రామడోల్ మాత్రలను విక్రయించింది. భారత్ నుండి శ్రీలంకకు వెళ్లిన తర్వాత సరుకు జాడ తెలియకుండా పోయింది. ట్రామడోల్ మాత్ర లిబియాలో 2 డాలర్లకు అమ్ముతుంటారని ఇటాలియన్ దర్యాప్తు అధికారి తెలిపారు. గత ఏడాది గ్రీక్ రీవ్ పట్టణం పైరేయన్లో 2.6 కోట్ల ట్రామడోల్ మాత్రలు పట్టుబడ్డాయి. ఇవి భారత్లో తయారైనవే కావడం గమనార్హం.